హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డే 15కి వస్తామండి. ఈ డే 15లో భాగంగా ఈరోజు నుండి మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, సో గ్రాండ్ టెస్ట్ పేపర్స్, నేను తయారు చేసిన పేపర్స్ మొత్తం అంతా ఈరోజు నుండి మీకు అందిస్తున్నానండి. అందులో భాగంగా ఈరోజు డే 15లోని మనం ఒక ప్రాక్టీస్ పేపర్ అనేది ఈరోజు మనం చేద్దామండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్, నా దగ్గర చిన్న రిక్వెస్ట్, చాలామంది లైక్స్ అయితే చేయట్లేదు, లైక్స్ చేయండి. లైక్స్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్, ఇంకా నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు నుండి మీకు ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాయడానికి నేను అలవ్ ఇస్తున్నానండి. రెండుసార్లు రాస్తే మనకు 8 బస్సులు కూడా నేను వాళ్ళని కన్సిడర్ చేయను. మీకు ఫస్ట్ టైం 18 వచ్చే లేదంటే ఫస్ట్ టైం 19 వచ్చే, రెండోసారి 20 వచ్చిన సరే నేను వాళ్ళని కన్సిడర్ చేయను. ఫస్ట్ అటెంప్ట్ మాత్రమే, ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్లో మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. 20 మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకోవాలి. అలాగే ఎవరైతే తెచ్చుకుంటే 9 తెచ్చుకున్న వాళ్ళు నెక్స్ట్ వీడియోలో నేను స్క్రోలింగ్ చేస్తానండి. 9 తర్వాత నుండి 12 లోపు అయితే మీ యొక్క పేరు డిస్క్రిప్షన్లో ఉంటుంది. రేపు రాసిన లేదంటే 12 తర్వాత రాసిన అటువంటి పేర్లు నేను కన్సిడర్ చేయనండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లాగ్ సి బేస్ సి రూట్ సి, ఇక్కడ మనం దీన్ని లాగ్ సి పవర్ 1 రాసుకోవచ్చు. ఇక్కడ కిందన సి పవర్ 1/2 రాసుకోవచ్చు. అప్పుడు దాని ఏంటంటే 1/2, సో 2 పైకి వెళ్తే 2 అవుతుందా. సో ఆన్సర్ 2 కానీ ఆప్షన్లో 4 ఉందండి, చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - ax - 3, దెన్ పీ ఆఫ్ 2 = -3, దెన్ a = పీ ఆఫ్ 2 = -3. కనుక ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ 2 వేయాలండి. అప్పుడు ఏమవుద్ది, 2² - a (2) - 3 = -3. -3 - 3 క్యాన్సిల్ అవుతుంది. 4 - 2a = 0, 2a = 4, అండ్ a = 2, ఎందుకంటే 2 1 2 2. నెక్స్ట్, ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్, చూడండి ఇక్కడ మనకి 2x - (-x) అవుతుంది. అప్పుడు 3x అవుతుంది, -4 అవుతుంది, అటు సైడ్ నుంచి 5 - x. సో ఈ ఎక్స్ సైడ్ వస్తాడు వెళ్తే 4x అవుతుంది, ఈ 4 ఎక్స్ వెళ్తే +4 అవుతుంది, 5 + 4 - 9 అవుతుంది. ఒకవేళ వీడియో ఎవరికైనా సరే స్పీడ్ అనిపిస్తే వాళ్ళు స్లోలో పెట్టుకుని వినండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే టైం ఎక్కువ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఏంటంటే హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేద్దామని ఉద్దేశంతో నేను ఫాస్ట్గా చెప్తున్నాను. సో 4x = 9 అండి, x = 9/4, అంటే 2.25 ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది 3, 4 టు ఎక్స్ యాక్సిస్, చూడండి అక్కడ డయాగ్రామ్ వేసిన ఎక్స్ఎక్స్ వై యాక్సిస్. ఆ 3, 4 అనేది ఫస్ట్ క్వాడ్రంట్ ఉంది. సో మనకి 3, 4 అక్కడ ఉంది కనుక ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ అన్నాడు కనుక అది వై డిస్టెన్స్. సో వై డిస్టెన్స్ ఎంత ఉంది, 4 ఉంది, కనుక ఆన్సర్ 4 యూనిట్స్. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ బీఏసీ ఇస్ 30 డిగ్రీస్, దెన్ ఓబీసీ బీఏసీ 30 డిగ్రీస్ అంటే మనకి సెంటర్ దగ్గర 60 డిగ్రీస్ అవుతుందండి. సో ఇక్కడ రెండు రేడియస్ కనుక రెండు ఈక్వల్ కనుక ఆటోమేటిక్గా అక్కడ 60 ఉందంటే 60 మొత్తం 3 కూడా 60 ఉంటుంది, కనుక ఆన్సర్ 60 డిగ్రీలు. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ మనకు తెలుసండి, πr × l + r, πr × l + r కోన్ది. నెక్స్ట్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ విత్ r³ and h⁴ ఈజ్, చూడండి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ అన్న కనుక 2πr పక్కన రాశాను. 2 × మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ పేపర్ పక్కన ఆన్సర్స్ రాసుకోవాలి, అందుకని మీకు ఏంటంటే క్వశ్చన్ పేపర్ పక్కన ఆన్సర్స్ రాస్తున్నాను. మీరు కూడా క్వశ్చన్ పేపర్ పక్కన ఆన్సర్స్ రాయండి. సో 80 బస్సులో కూడా వేరే దగ్గర రాయండి, కింద రాయొద్దు, వేరే దగ్గర రాయొద్దు, కింద రాయడు, ఓన్లీ పక్కన రాయండి. సో 2πr అండి, 2 × π = 22/7, r అంటే మనకి 3 and h = 14. సో 7 × 7 = 2, ఇప్పుడు మనకి 2 × 2 = 4, 4 × 3 = 12, 12 × 22 = 264 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, చూడండి sin² + cos² = 1 అది మనకు తెలుసు, అదేవిధంగా cos² - cot² = 1 అది కూడా మనకు తెలుసు, tan θ cot θ = 2 అది కూడా ఉంది. కానీ sec² = 1 + tan² θ, కానీ 1 - θ అది రాంగ్ అన్నమాట. సో మనకు అదే ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ tan θ = √3, దెన్ θ = tan 60° మనకి √3 అవుతుంది, కనుక θ అనేది 60 అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ, మనకి 0 మనకు తెలుసు, 0 < p(e) = p(1) ప్రాబిలిటీ ఈవెంట్. నెక్స్ట్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ దిస్ వన్, ఇవన్నీ మనం కలిపితే 912 వస్తుందండి. దాన్ని మనం 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కనుక 8 డివైడ్ చేస్తే 114 వస్తుందన్నమాట. నెక్స్ట్, మోడ్, ఈ అన్ని అబ్జర్వేషన్స్లో మనకు 1 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, కనుక ఆన్సర్ 1, కానీ ఆప్షన్ 4లో ఉంది. అది మరి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు మళ్ళీ చెప్తాను, ఇదే తప్పు మీరు చేయొద్దు. ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరైతే ఆ మిస్టేక్ చేస్తారో వాళ్ళకి ర్యాంక్ అయితే రాదండి. సో ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏదైతే వచ్చిందో అది ఏ ఆప్షన్లో ఉందో అది చూసుకోవాలి. మనకు ఆన్సర్ 1 వచ్చింది కనుక 1 బబ్లింగ్ చేయకూడదు, 1లో 13 ఉంది కనుక 4th ఆప్షన్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద మీడియన్, చూడండి మీడియన్ 1 మినిట్లో చేయొచ్చు, నేను చెప్తాను ఎలాగో. సో ముందు మీడియన్ అంటే మీడియన్ మనం జనరల్గా ఏంటంటే మనం ఒక వైట్ పేపర్ మీద ఒక వెర్టికల్ లైన్స్లో రాసుకుని మొత్తం అంతా నీట్గా డిజైన్గా చేసుకున్నాం, అది ఎందుకు 4 మార్క్స్, కానీ ఇక్కడ 1 మార్క్ కనుక. సో మనం అక్కడే చేసేయండి, ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని కింద రాసేయండి, 7, 7 + 10 = 17, 17 + 19 = 36, 36 + 8 = 44, 44 + 8 = 48, 48 + 2 = 50. ఇప్పుడు ఇందులో మనకి ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ ఉందో అది ఎఫ్ అన్నమాట, దాని ముందుది సిఎఫ్ అవుతుంది. సో 17 సిఎఫ్, ఇక్కడ పక్కన నేను రాసానండి, l + n/2 - cf. సో ఆ ఫార్ములా వేస్తే అన్నమాట ఇక్కడ.
సో ఎలా ఏంటంటే మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో 60 కదా, 60కి 59కి యావరేజ్ తీసుకుంటే 59.5. ఇక్కడ ఎఫ్ మైనస్ సిఎఫ్, సో 25 అనేది మనకి ఏంటంటే 80 మొత్తం 50 కనుక 50లో ఆఫ్ 25 అండి, మైనస్ ఎఫ్, ఎఫ్ అంటే 17 అండి, సిఎఫ్, సిఎఫ్ అంటే 17, కింద ఎఫ్ నుంచి 36 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ 5 వస్తుందండి. ఇప్పుడు 25లో 17 తీస్తే మనకి 8 వస్తుందండి, సో 8 వస్తుందండి. 27లో మనకి 17 తీస్తే సో 8 మనం అంతా కూడా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 61.6 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ నెక్స్ట్ 14. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ సెఫిల్డ్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ ఫేస్ కార్డ్. మనకి రెడ్ ఫేస్ మొత్తం ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి మనకి, 4 రాజులు, 4 రాణులు, 4 జోకర్లు, సో అంటే మొత్తం 12 ఉంటాయండి. సో 5 12లో వాడికి ఏమన్నాడు, రెడ్ ఫేస్ కావాలన్నాడు. రెడ్ ఫేస్, సో మనకి రెడ్ ఫేస్లు 2 ఉంటాయి, రెడ్ బ్లాక్ ఫేస్లు 2 ఉంటాయి కనుక, సో రెడ్ ఫేస్లు మొత్తం అంతా 6 ఉంటాయండి. సో రెడ్ ఫేస్లు 6, నెక్స్ట్ నుంచి బ్లాక్ ఫేస్లు 6 కనుక 6/ మొత్తం మన కార్డ్స్ 52, 6/52 కనుక 6/50 కనుక 2 3 2 26. నెక్స్ట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 6 10 x 12 ఈజ్ 8 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అండి. సో ఇవన్నీ కలిపితే మన 28 + x వస్తుంది, మొత్తం 4 ఉన్నాయి కనుక బై 4 ఈజ్ ఈక్వల్ టు వాడు 8 ఇచ్చారు కనుక 8, సో 4 8 = 32. సో ఇక్కడ 38 ఉంది, అటు ఇక్కడ 28 ఉంది, 32 అంటే 4 డిఫరెన్స్, ఆన్సర్ 4 అన్నమాట. నెక్స్ట్ ఆన్సర్ 4 కానీ ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 2√6 + 5 దెన్ వై స్క్వేర్ ప్లస్ 1/y. దీన్ని మనం 1/y ఈజ్ ఈక్వల్ టు 2√6 - 5 రాసుకోవాలండి. అప్పుడు రేషనలైజింగ్ చేస్తే 1/y వస్తుంది, అప్పుడు 1/y ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1 అన్నమాట. సో వై స్క్వేర్ ఆ విధంగా చేస్తే మనకు ఆన్సర్ 10 వస్తుంది. నెక్స్ట్ లాగ్ xy బేసి ఈజ్ ఈక్వల్ లాగ్ ఏబి ప్లస్ లాగ్ బి ఆ ఫార్ములా అండి. ఆ ఫార్ములా వేసుకుంటే ఈజీగా వస్తుంది. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, మీకు ఆల్రెడీ చెప్పాను లీనియర్ ఈక్వేషన్ అయితే ఖచ్చితంగా మనకి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఎందుకంటే x వాల్యూ 1, y వాల్యూ 1, మనకు అలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్ మైనస్ సొల్యూషన్ దెన్ ద పాజిబిలిటీ వాల్యూ ఆఫ్ x పి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే a1 by b1 = a1 by a2 = b1 by b2 = c1 by c2. కనుక నేను ఏంటంటే a1 by a2 = b1 by b2 తీసుకున్నాను, ఇక్కడ పీపీ క్యాన్సిల్ అయింది, సో p = 6 వచ్చింది. నెక్స్ట్ ఇది 20 మోడల్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మీరు ఏం చేస్తారు నేను చాలా ఈజీగా షార్ట్కట్తో చెప్తాను చూడండి, చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. ముందు నేను కలిపానండి, కలిపితే అప్పుడు ఏమవుతుంది, 41x 53x కలిపితే 94x అయింది. ఇప్పుడు 53y 41y కలిపితే 94y అయింది, 135 147 కలిపితే 282 అయింది. ఇప్పుడు ఇది 94 టేబుల్తో పోతుంది, 94 1s 94 1s 94 3s, అంటే x + y = 3 వచ్చింది. ఇప్పుడు ఆప్షన్లో మనకి x + y = 3 ఎక్కడ వస్తుంది, థర్డ్ ఆప్షన్లో వస్తుంది, చూడండి 2 + 1 3 కనుక ఈజీగా చేయొచ్చు అంటే, దాన్ని సాల్వ్ కూడా చేయవలసిన లేదు, అంత ఈజీగా చేయొచ్చు అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ ఇని ఏపీ a = 1 an = 20 sn = 399 then n = ఇక్కడ మీరు ఏంటంటే sn = అంటే మనకు ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా వేయాలండి, n/2 2a + n - 1 dAC. ఇక్కడ ఆ వాల్యూ 399 వేసి ఇక్కడ ఏ వాల్యూ an వాల్యూ వేస్తే మనకి, సో ఈజీగా ఆన్సర్ 48 వస్తుందండి. ఇదిగోండి ఈ 48 అనేది క్యాలిక్యులేషన్, 20 - 48 ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 22. ఇన్ ద ఫిగర్ ద నెంబర్ ఆఫ్ టాంజెన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ టు సర్కిల్. సో అవుట్ సైడ్ ఏదైనా పాయింట్ ఉంటే ఆ అవుట్ సైడ్ పాయింట్ నుండి సర్కిల్కి మనం 2 టాంజెన్స్ని డ్రా చేయగలమండి. సో ఆన్సర్ 2, ఆప్షన్ మనకి 4. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఎల్బిహెచ్ అండి, మనకు తెలుసు క్వశ్చన్ డేటా మైనస్ కాటెడ్ ఈజ్ ఈక్వల్ క్యూ అయితే క్వశ్చన్ డేటా ఈజ్ ఈక్వల్ టు అడుగుతుందన్నమాట. మనకి క్వశ్చన్ డేటా మైనస్ కాటెడ్ ఈజ్ ఈక్వల్ క్యూ అయితే కాస్ డేటా ఈజ్ ఈక్వల్ టు p² - 1 p² + 1 మనకు తెలుసు. అయితే కాస్ డేటా p² - 1 p² + 1 అయితే మనకి, సో ఇక్కడ కాస్ డేటా అంటే ఏంటి, మనకి అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్, సో హైపోటెనస్ మనకి q² + 1 కనుక అది మనకి క్వశ్చన్ డేటాలో మనకి ఎక్కడ వస్తుంది, మనకి హైపోటెనస్ స్టార్టింగ్లో వస్తుంది కనుక స్టార్టింగ్లో మనకి q² + 1 ఎక్కడ ఉంది మనకి, సో సెకండ్ ఆప్షన్లో ఉంది, ప్లస్ 1 రావాలి, ఫోర్త్ ఆప్షన్లో ఉంది కనుక మనకి ఇక్కడ ఖచ్చితంగా 1/2 వస్తుంది కనుక సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఏ అనేది 60 డిగ్రీస్ అండి, ఏ టాన్ a - b ఈక్వల్ టు టాన్ 30, సో a - b = 30. సో ఆల్రెడీ ఏ వాల్యూ 60 కనుక b వాల్యూ ఖచ్చితంగా 30 అవుతుంది. సో b వాల్యూ 30 అయితే మనకి ఇక్కడ అన్నీ కూడా π/π లో ఉన్నాయి కనుక 30ని π/180 డిగ్రీస్తో మనం మల్టిప్లై చేయాలి. సో 0 0 క్యాన్సల్, 3 1 3 6 అంటే 3 1 3 6 కనుక 5/6 ఆన్సర్. నెక్స్ట్ 5/3 అండి, సో దీని π అంటే ఏంటి, 180 రాసుకోవచ్చు, 3 1 3 6
రెండు డైస్లు త్రో చేసారు సేమ్ టైం అంటే దాని మీద రెండు కలిపితే పది కన్నా ఎక్కువ రావాలన్నమాట. పది కన్నా ఎక్కువ రావాలంటే 5.61, 6.51, 6.61 అంటే 3/36. 3/36 అంటే 3 1s 3 12s. ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఆ ఇద్దరు పిల్లల్లో కనీసం ఒక అమ్మాయి అయ్యే ప్రాబిలిటీ అడుగుతుందన్నమాట. కనీసం ఒక అమ్మాయి ప్రాబిలిటీ అంటే మనకి అమ్మాయి అబ్బాయి పుట్టచ్చు, లేదంటే అబ్బాయి అమ్మాయి పుట్టచ్చు, లేదంటే అమ్మాయి అమ్మాయి పుట్టచ్చు, లేదంటే అబ్బాయి అబ్బాయి పుట్టచ్చు, అంటే 2 కాయిన్స్ అన్నమాట సేమ్. సో ఇక్కడ మనకి ఏంటంటే కనీసం ఒక అమ్మాయి కనుక మనకి, సో అబ్బాయి అబ్బాయిని తీసేస్తే మిగతా ఉన్న అమ్మాయిలు కనీసం ఒకరు ఉంటారు కనుక 3/4 ఆన్సర్. ద మీడియన్ ఆఫ్ ది ఫస్ట్ 12 ప్రైమ్ నెంబర్స్. సో ఫస్ట్ 12 ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటామండి, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. సో ఇందులో మనకి మొత్తం ఎన్ని ఉన్నాయంటే మైనస్ 12 కనుక యావరేజ్ మధ్యలో ఉన్న రెండు యావరేజ్ తీసుకోవాలి, అది 13, 17 కలిపితే 30 అవుతుంది, 30లో ఆఫ్ అంతా 15. సో ఆన్సర్ 15. నెక్స్ట్ 30 బిట్. మోడో పీ కమ క్యూ కమ ఆర్ కమ ఎస్ కమ అంటే ఇందులో మనకి రిపీట్ అవ్వలేదు కనుక నన్ను ఆన్సర్. ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ డెసిమల్ ఫామ్. దీని మనకి కింద 5 స్క్వేర్ ఉంది, ఇంకొక 5 ఉండాలి కనుక ఇంటూ 5 డివిజన్ 5 చేస్తే మనకి 115/1000 అవుతుంది. 1000 అంటే మనకి 0.115 అన్నమాట. నెక్స్ట్ లాగ్ 512/2. 512ని 2 పవర్ 9 రాసుకొచ్చండి. సో ఆన్సర్ 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ 2 డిస్టింక్ట్ సెట్స్, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. అంటే ఏ మైనస్ బి అంటే ఏలోనే ఉంటాయి, బి మైనస్ అంటే బీలోనే ఉంటాయి, కనుక ఆ రెండు కూడా డిస్టింక్ సెట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇన్ ద ఆల్జీబ్రా సెట్స్ ద ఐడెంటిటీ ఫర్ ఇంటర్సెక్షన్ ఈజ్. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ మ్యూ చేస్తే నాకు ఏ వస్తుంది, అంటే దేన్ని చేస్తే మనకి మళ్ళీ మనం తీసుకున్న సెట్ వస్తుంది, దాన్ని అప్పుడు ఐడెంటిటీ సెట్ అంటారు. సో ఇది మనకి మ్యూ. ఉదాహరణకి 5 1s 5, నేను ఏ తీసుకుంటే 5 మళ్ళీ 5 వచ్చింది, 1 తీసుకుంటే వచ్చింది కనుక 1 అనేది ఐడెంటిటీ, ఇక్కడ మ్యూ అనేది ఐడెంటిటీ అన్నమాట. నెక్స్ట్ డిగ్రీ, ఇందులో డిగ్రీ మనకి 19 అండి, హైయెస్ట్ మనకి 19 ఉంది కనుక 90. ఫైన్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే పారలల్స్ అండి. సో a1/8 ఈజ్ ఈక్వల్ b1/b2 తీసుకున్నాను, k/6 ఈజ్ ఈక్వల్ -5/2 తీసుకున్నాను, 2 1s 2 3s. సో -15 ఈజ్ ద ఆన్సర్. 5 3s -15. ద రూట్స్ ఆఫ్ దిస్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అంటే b2-4ac ఈజ్ ఈక్వల్ టు 0 అండి, కనుక k2-24 = 0. సో 24 అంటే k = √24. √24 అంటే ఇక్కడ చూడండి 2ని మనం లోపల తీసుకెళ్తే 4 అవుతుంది, 4 6 24. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇఫ్ దిస్ ఈక్వేషన్ హ్యాస్ రూట్స్ దెన్. చూడండి, ఇక్కడ మనకి x-1, x-3 తీసుకుంటే ఆ ఈక్వేషన్ వస్తుందండి, కనుక x-1, x-3 కనుక x = 1, x = 3. సో ఆన్సర్ 4th ఆప్షన్. ఫ్యాక్టరైజేషన్ చేస్తే వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ మనకి అది రైట్ యాంగిల్ అండి. చూడండి, మనకి ఒక రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. సో ఆ సూత్రం ప్రకారం మనకు ఆన్సర్ 90 డిగ్రీస్. నెక్స్ట్ 40. సో ఈ డయాగ్రామ్లో మనకి ఏంటంటే హైపోటెన్స్ 13 అండ్ ఆపోజిట్ సైడ్ 5 అండ్ అడ్జసెంట్ సైడ్ 12. మనకేం కావాలి? కాట్ సి కావాలి. కాట్ సి అంటే మనకి అది కాస్ సి అండి. కాస్ సి కనుక ఏంటంటే మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. సో 5/13 ఆన్సర్. మనకి 10th క్లాసులు చాలా ఫేమస్ అనేది 4 × a² + b² = 5ab². నెక్స్ట్ ఇది చూడండి, చాలా ఈజీ చెప్తాను. ఇఫ్ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, అప్పుడు 4 ఆప్షన్స్లో ఏది రైట్ అంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఆప్షన్స్లో అన్నింటిలో స్క్వేర్ ఉంది కనుక, సో ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ చేయాలి, సెకండ్ ఈక్వేషన్ స్క్వేర్ చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ చేస్తే p² = a² cos θ + b² sin θ + 2 ab × sin θ cos θ. అదేవిధంగా q² = a² sin θ + b² cos θ - 2ab × sin θ cos θ. ఇప్పుడు +2ab - 2ab క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే p² + q² = a² యాడ్ చేస్తే చూడండి sin² + cos² 1 అవుతుంది. సో 1 × a² a² అదేవిధంగా sin² + cos² 1 అవుతుంది, 1 × b² b². సో ఆన్సర్ p² + q² = a² + b². నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి టెన్ ఆఫ్ a-b = tan a - tan bb, 1 + tan a - tan b. a = 60 డిగ్రీ ఇచ్చాడు, సో tan 15 అడుగుతున్నాడు, b 45 ఇచ్చాడు, అందులో సబ్స్టిట్యూట్ చేశాను. tan 60 అంత √3, అదేవిధంగా tan 45 అంత 1. √3-1/1+√3. రాషనలైజింగ్ చేసామంటే మనకి 2-√3 వస్తుందండి. రాషనలైజింగ్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చిన డయాగ్రామ్లో మనకి చూడండి 12 6 ఇచ్చాడు, ఇక్కడ 8 ఇచ్చాడు, ఈ రెండు మనం కనుక్కొని మొత్తం పెరిమీటర్ కట్టాలి. పెరిమీటర్ కట్టాలని నేను ఏం చేసిందంటే కింద 6/8 ఉంది కదా, ఇక్కడ 6 ఇక్కడ 8 అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ తీసుకున్నాను, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రొపోర్షన్. సో 6/8 = 12/x. సో అప్పుడు మనకి x 16 వచ్చింది, అంటే 16 16 32 32 + 8 40. సో ఆన్సర్ 40. నెక్స్ట్ ఏరియా సేవ్ ఇన్ ద రీజన్. ఇదేంటి, మనకి ఒక స్క్వేర్లో నుంచి ఒక సర్కిల్ తీయాలన్నమాట. స్క్వేర్ ఏంటి? సో a × a అంటే 7 × 7 = 49. సో సర్కిల్ పై ఆ స్క్వేర్ అంటే 22/7 × 7/2 × 7/2. సో మనకి చేస్తే వస్తుంది 49 - 38.5. సో 10.5 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ ఫిగర్లో మనకి ఆల్రెడీ నేను చెప్పానండి, ఆ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు pt² = pa × bb చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో pt² = p అంటే 4, pb అంటే 4 + 5 9. సో pt² = 4 × 9 అంటే 36 అంటే √6 ఆన్సర్.
breadth of the cuboid of internal area is 400 centimeters, then the length 15, height 8, then breadth of the lateral surface of a cuboid and 2h into l plus b is equal to 400, h into l plus b is equal to 200, h value 8 and l value 15 and so manaki ippudu ikkada b value 10 iskunde, h undi 10 plus 15 25 25 is 200 so aa vidhanga manam easy ga cheyochandi mottham the calculation cheyavasaram ledu. Next, the value of tan 5 into tan 85 1 and adhe vidhanga tan 25 tan 65 1 and tan 45 1 and 1 into 1 1 కానీ వన్ అనే మనకి సో ఇక్కడ నేను బబ్లింగ్ రాంగ్ చేశాను సో ఫోర్త్ ఆప్షన్లో చేయాలి చూసుకోండి ఒకసారి ఫోర్త్ ఆప్షన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ అట్ డిస్టెన్స్ 500 మీటర్స్ ఫ్రమ్ ది ఫుట్ ఈస్ 30 డిగ్రీ సైట్ ఆఫ్ ది టవర్ ఇక్కడ మనకి చూడండి నేను డయాగ్రామ్ వేసుకున్నాను టాన్ 30 అంటే 1 బై రూ 3 హెచ్ బై 500 సో హెచ్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది 5 బై 500 బై రూ 3 ఆన్సర్ నెక్స్ట్ 50 సో పిఎఫ్ ఎక్స్ ప్లస్ పిఎఫ్ ఎక్స్ బార్ ఈజ్కల్ వన్ మనకు తెలుసు ఆల్రెడీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడండి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 40 50 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది 40 వస్తుంది ఎందుకంటే 6 ప్లస్ 10 16 ప్లస్ 13 29 ప్లస్ 7 36 ప్లస్ 36 ప్లస్ 4 40 సో ఆన్సర్ 40 ఇక్కడ ఏబి ఏఎన్ బిఆర్ ద ఓన్లీ అవుట్కమ్స్ ఆఫ్ ది ఈవెంట్ పిఎఫ్ ఏ ఇది ఇచ్చాడు పిఎఫ్ బి ఆ రెండు కలిపితే 1 రావాలండి అందుకే 0.68 కలిపితే 1 వస్తుంది కనుక ఆన్సర్ 1 మీడియన్ అడుగుతున్నాడు సో మీడియన్ మీడియం కావాలంటే మనం ఏం చేయాలండి మొత్తం అంతా కూడా మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవాలండి 8 8 ప్లస్ 10 18 ప్లస్ 11 29 ప్లస్ 16 45 ప్లస్ 20 65 25 90 15 105 ప్లస్ 9 114 ప్లస్ 6 సో 120 ఈ విధంగా రాసుకున్న తర్వాత 120 మనకి 2తో డివైడ్ చేయాలి ఎందుకంటే n బై 2 కనుక n బై 2 లేదా n ప్లస్ 1 బై 2 కనుక 2తో డివైడ్ చేస్తే 60 వస్తుంది ఇక్కడ మన 60 దగ్గరలో 65 ఉంది కనుక 65 ఆపోజిట్కి మనకి ఏముంటుంది 1 2 3 4 5 ఫిఫ్త్ నెంబర్ కనుక సో ఆన్సర్ 5 నెక్స్ట్ మోడల్ క్లాస్ అడుగుతున్నాడండి మోడల్ క్లాస్ మనకి ఎక్కువ ఏదైతే ఉందో అదే మోడల్ క్లాస్ కనుక 14 టాన్ డీటా ప్లస్ సెకండ్ డీటా మైనస్ 1 బై టాన్ డీటా మైనస్ సెకండ్ డీటా ప్లస్ 1 ఇక నేను టాన్ 45 తీసుకున్నానండి ఈజీగా వస్తుంది సో టాన్ 45 తీసుకుంటే వస్తుంది సో 1 ప్లస్ రూట్ 2 మైనస్ 1 బై 1 మైనస్ రూట్ 2 ప్లస్ 1 ఎందుకంటే సెకండ్ 45 రూట్ 2 టాన్ 45 1 సో 1 1 క్యాన్సిల్ అయితే 2 బై 2 మైనస్ రూట్ 2 వస్తుంది ఇక్కడ ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్లో నేను టాన్ 45 తీసుకుంటే 1 ప్లస్ 1 బై రూట్ 2 బై 1 బై రూట్ 2 రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 ఇక్కడ కూడా రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 సో రెండు వచ్చింది కనుక ఆన్సర్ థర్డ్ 1 నెక్స్ట్ మీడియన్ 52.5 అండ్ మీన్ ఎన్సీ 54 అయితే మోడ్ ఫైన్ చేయాలి నీకు ఆల్రెడీ చెప్పానని బోల్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అందుకే మీడియన్ ఇంటూ 3 చేశానండి మీన్ ఇంటూ 2 చేశాను సో దాని నుండి తీసి కనుక 49.5 వచ్చింది ఆన్సర్ నెక్స్ట్ 56 57 ఒక బ్యాగ్లో రెడ్ 7 రెడ్ 7 బ్లాక్ ఉన్నాయండి కలర్స్ బాల్స్ ఇందులో 2 తీసుకుంటే మనకి ప్రాబ్లం అవుతున్నాడు సో ఇది రాంగ్ అండి మనకి రాంగ్ ఇచ్చాడు నెక్స్ట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది 10 మీటర్స్ హైట్ ఉన్న టవర్లో యాంగిల్ 30 డిగ్రీస్ చేస్తే మనకి డిస్టెన్స్ అడుగుతున్నాడు సో టెన్ 30 తీసుకుంటాం 10/d ఈజ్కల్ టు 10/30 అంటే 1/√3 10/d సో d ఈజ్కల్ టు 10√3 ఎవరికైనా స్పీడ్ ఏం చేస్తే వాళ్ళు స్లో పెట్టుకోండి మనకి సెట్టింగ్స్లో నార్మల్ స్పీడు స్లో ఉంటుందండి సో 0.25 కానీ 0.50 కానీ పెట్టుకుంటే మీకు వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది మీకు అర్థమవుతుంది నెక్స్ట్ 2 కార్డ్స్ డ్రాన్ ప్యాక్ సో 2 కార్డులు తీసుకున్నారు 2 కార్డులు కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ అవ్వాలి డిఫరెంట్ కలర్స్ అంటే మన రెడ్ బ్లాక్ ఉంటాయి కనుక సో 26 ఉంటాయని 2 మనకి 26/52 ఆన్సర్ ఇప్పుడు ఈ ఫిగర్లో మనకి ఏంటంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కనుక ఆన్సర్ 30 డిగ్రీస్ ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఇస్తున్నానండి కానీ అవి ఓన్లీ స్క్రోలింగ్ చేస్తున్నాను అవి మీరు ఒకసారి మీ యొక్క రివిజన్ కోసం చూసుకొని ఇక నుండి మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వీడియోస్ వస్తాయి కానీ ఓన్లీ స్క్రోలింగ్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఓన్లీ ఐ మ్యాథమెటిక్స్ టీచర్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ సో మీరు కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా మీరు లాస్ అవ్వ ఉద్దేశంతో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి అదేవిధంగా టెస్ట్ అనేది 9 లోపు రాయండి లేదంటే 12 లోపు రాయండి 9 లోపు అయితే మీరు స్క్రోలింగ్ వస్తుంది 12 లోపు అయితే మీ పేరు నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమైనా రాంగ్స్ అంటే మనకు నా కామెంట్ బాక్స్లో రాయండి నేను కింద నా డిస్క్రిప్షన్లో వాడి యొక్క రైట్ ఆన్సర్స్ అనేవి ఎక్కువ మంది ఏవైతే రైట్ ఆన్సర్స్ పెడితే చెప్తారో అవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకవేళ స్పీడ్ అనిపిస్తే స్లో పెట్టుకోండి మీకు మొత్తం అంతా కూడా ఈజీ కనబడుతుంది అంటే 50 మినిట్స్ 1 అవర్ కన్నా వీడియో దాటకూడదు అనే ఉద్దేశంతో నేను హాఫ్ అన్ అవర్లోపు నేను ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నాను కంప్లీట్ చేస్తున్నాను
దయచేసి స్లోగా చెప్పండి, స్లోగా చెప్పండి అని చెప్పొద్దు. మీరు స్లోగా పెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా స్లోగా వస్తుంది. సో స్లోగా చెప్తే మనకి 1 hour కన్నా దాటిపోతుంది, అప్పుడు వీడియో అప్లోడ్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 5 GB అయిపోతుంది, అప్లోడ్ చేయడానికి 5 GB అనేది ఒక రోజులో దొరకడం చాలా కష్టం. స్లోగా పెట్టుకోండి, స్లోగా పెట్టుకోండి, మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఈజీగా కనబడుతుంది. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా, సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. డే 15 కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. రేపు నుండి మనకి స్క్రోలింగ్ అండ్ డిస్క్రిప్షన్లో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ పేరు యొక్క పేరు పక్కన మీ జిల్లా కూడా ఇస్తాను ఖచ్చితంగా. సో మీ పేరు స్క్రోలింగ్ వచ్చే విధంగా చూసుకోండి. స్క్రోలింగ్ ఎంతమంది ఇస్తాను కానీ 9 మాత్రమే. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ సో ఫర్ గెటింగ్ గుడ్ ర్యాంక్. సో ప్లీజ్ సే టు ఆల్ దిస్ వీడియో టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.